ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, నిజమైన ప్రజాస్వామ్యం తీసుకుని రావడమే తమ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకులు ఆదేశాల మేరకు తాను నిత్యం ప్రజా సమస్యలు తెలుసుకోవటం ఆదిశగా అడుగులు వేస్తున్నామని మాచర్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన కారంపూడి మండలంలోని కాచవరం, ఇనప రాజపల్లి, బట్టువారిపల్లి, గాదివారిపల్లి గ్రామాలలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో నిజమైన ప్రజాశక్తి, నిజమైన ప్రజా తీర్పు ఏమిటో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియాలని, ఆ దిశగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు జీవి సత్యనారాయణ, వంగపాటి నాగరాజు, చెమట వెంకటేశ్వర్లు, కారంపూడి మండల నాయకులు ఏడుకొండలు, రాజారావు, నాగూర్వలి, శ్రీనివాసరావు, సుబ్బారావు, సుభాని, స్వామి తదితరులు ఈ పాదయాత్రలో ఇతరులు పాల్గొన్నారు. వెళ్ళిపోతాడు కొంచెం ముందుకి. కాంగ్రెస్ పార్టీ గెలిపించండి. మరీ నష్టం లేదు చూడాలి. అంత ముందు కూడా అంతే, కూడా అంతే, అంత నష్టం అంత ముందు కూడా అంతే. నాలుగు గంటలు